అందరికీ నమస్కారం. కుమారి శ్రీమతి ఈ షోకి నాకు ఒక చిన్న కనెక్షన్ ఏంటంటే, స్వప్న గారు ఈ షో ఐడియా విన్నప్పుడు వెంటనే నేను ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. సో స్వప్న గారు నాకు కూర్చొని ఈ ఐడియా ఎలా ఉంది అని చెప్పారు. టక్కున విన్న వెంటనే అసలు భలే ఉందే, గమ్మత్తుగా ఉందని అనిపించింది. ఆ తర్వాత జరిగిన జర్నీలో నాకు నెమ్మది నెమ్మదిగా శ్రీని అవసరాల గారు రాస్తున్నారని చెప్పిన వెంటనే ఈయన పర్ఫెక్ట్ ఈ కథకు అయితే అని చెప్పి అనిపించింది. అండ్ ఆ రోజు అనిపించింది ఈ కథ కరెక్ట్ చేతుల్లో పడిందని. అండ్ దెన్ నిత్యా మేనన్ గారు చేస్తున్నారన్న వెంటనే నాకు అసలు క్యారెక్టర్ కనిపించింది. సో ఆ రోజు అనుకున్నాను ఇది భలే ఉంటుంది ఈ షో అని. ఆ తర్వాత గోమతేష్ చేసిన వర్క్ అంతా నేను అప్పుడప్పుడు ఎడిటింగ్ రూమ్లో చిన్న బిట్స్ గిన్ చూసినప్పుడు చాలా అసలు ఒక మంచి హాయిగా ఉండే ఒక షో లాగా అనిపించింది. అండ్ నవ్వు ఇప్పుడు నా రియాక్షన్ ఏముందని మొత్తం ఆడిటోరియం నవ్వులతోటి, హను అయితే నా పక్కన చైర్ నుంచి పడిపోతున్నారు నవ్వి నవ్వి, అంత ఆహ్లాదంగా ఉంది షో. సో ఓటీటీ పైన ఎక్కువగా మనం కొన్ని డార్క్ షోసు ఇలాంటి కొంచెం సెక్షువల్ కాంటెంట్ ఉన్న షోస్ ఎక్కువ ఉంటాయి. ఇలాంటి ఒక ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చూసే షోస్ తక్కువ, ఎందుకంటే ఇళ్లలో అందరూ ఎవరికి వాళ్ళు సెల్ ఫోన్లోనో ఐప్యాడ్లోనో సెపరేట్గా చూస్తారు. కానీ కొన్ని షోస్ మాత్రమే మనం అందరం కలిసి కట్టుగా కూర్చొని భోంచేస్తూ నవ్వుకుంటూ బామ్మలు పిన్నులు పెద్దనాన్నలు చిన్నాన్నలు పిల్లలు అందరూ కలిసి చూసే షోస్ తక్కువ ఉంటాయి. సో ఇది మంచి తూర్పు గోదావరి బ్యాక్గ్రౌండ్లో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మన ఇంట్లో వాళ్ళలాగా ఉంటుంది. సో మన ఇంట్లో చక్కగా చేసుకున్న ఒక విందు భోజనంలాగా ఉంటుంది. అండ్ నిత్యా మేనన్ గారు ఏ క్యారెక్టర్ చేసినా ఐ కాల్ హర్ స్క్రీన్ మ్యాగ్నెట్ అనమాట, తను అలా ఆకట్టుకుంటారు. అండ్ అలాగే రామేశ్వర్ గారు లాంటి అద్భుతమైన యాక్టర్స్, గౌతమ్ గారు, అలాగే చాలా చాలా మంది మీరు చూస్తున్న ఎపిసోడ్స్ అన్ని, నేను యాక్చువల్గా ఇది సెకండ్ టైం చూడటం, నేను కొన్ని ఎపిసోడ్స్ ఆల్రెడీ చూశాను. అండ్ నిజంగా ఒక్కటి చూద్దాం అనుకొని ఆపుకోలేకపోయాను. మన జంతికలు కూడా మనకు నచ్చితే ఒకటి తర్వాత ఆపుకోలేము, ఇంకోటి 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 అని. అలాగే నేను వరుస పెట్టి ఒక 3-4 ఎపిసోడ్స్ చూశాను. నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఒక్కొక్క ఎపిసోడ్లో వాళ్ళందరూ చేసిన పర్ఫార్మెన్స్ మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి అలా ఆకట్టుకుంటుంది. అండ్ డెఫినెట్గా మీరు అందరూ ఈ షోని బాగా ఎంజాయ్ చేస్తారు. వన్ థింగ్, స్వప్న సినిమా నుంచి ఏదైనా ప్రోడక్ట్ బయటకు వచ్చిందంటే ఒక మినిమం క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది, అది మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ షో షోర్ షాట్ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఓటీటీ మీద. అండ్ థ్యాంక్ యూ అమెజాన్ ఫర్ బ్రింగింగ్ షోస్ ఫర్ ఫ్యామిలీస్ ఆన్ ఓటీటీ. సో నిజంగా అమెజాన్ వాళ్ళకు కూడా ధన్యవాదం చెప్పుకోవాలి దీని గురించి. సో ఐఎమ్ విషింగ్ ద టీమ్ ఆఫ్ కుమారి శ్రీమతి, ఇట్స్ బిన్ అ లాంగ్ జర్నీ. గోమతేష్, దిస్ ఇస్ గోయింగ్ టు బి అ బ్లాక్ బస్టర్ ఫర్ యూ అండ్ ఫర్ యర్ ఎంటైర్ టీమ్. విషింగ్ యూ గైస్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అను.